థాంక్యూ సో మచ్ సార్. సార్, బీజేపీ ప్రభుత్వం 2024 కోసం ఒక బ్రహ్మస్థాని మరి సంధించడానికి రెడీగా ఉంది. ఏంటంటే త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ను వారు కనెక్ట్ చేస్తారని చెప్పేసి, దాన్ని తీసుకొస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది? యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు దీనిని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది డిఫరెంట్ సివిల్ కోడ్స్ ఉన్నందుకు ఆ పాయింట్ వచ్చింది. డిఫరెంట్ సివిల్ కోడ్స్ ఎందుకున్నాయంటే, మతము అనేది, మత విశ్వాసాలు అనేవి కొంతమేరకు సామాజిక జీవనాన్ని కూడా శాసిస్తాయి, నిర్వహిస్తాయి, నడిపిస్తాయి, నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఇస్లాంలో బహుభార్యాత్వము అనేది అది అంగీకరించబడింది, అది వాళ్లకు చట్టబద్ధం, వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం, నథింగ్ రాంగ్. నువ్వు పెళ్లి చేసుకొని ఆమెను నువ్వు పట్టించుకోకుండా వదిలేసి, ఆమెను మానసికంగా కృంగదీసి, హింసించి, బాధ పెట్టి ఇలా చేయడం పాపం. కానీ నువ్వు ఇద్దరినో ముగ్గురునో నలుగురునో ఎంతమందిని చేసుకుంటావో నీ ఓపిక, చేసుకున్న అమ్మాయికి మాత్రం అన్యాయం చేయొద్దు, సర్వ విధాల ఆమెకు న్యాయం చేయాలి, నీ ధర్మం నెరవేర్చాలి, పోషించడం కానీ సుఖపెట్టడం కానీ అన్ని నువ్వు చేయగలిగినాడు చేసుకో. ఇది ఇస్లాం చెప్పేది. మరి మనం బైబిల్లో కూడా చూస్తే అబ్రహాముకు చాలా తర్వాత కేతురా, ఇంకా కొందరు భార్యలు ఉన్నారు ఆయన. ఆదాముకు హవ ఒకతే అనుకోండి, అబ్రహాముకు మాత్రం మరి అనేక మంది ఉపపత్నులు ఉన్నారు. ఉపపత్నుల కుమారులకు బహుమానాలు ఇచ్చినట్టు రాయబడింది. ఉపపత్నుల కుమారులకు బహుమానాలు ఇచ్చారు అబ్రహాం. అది కాక ఇప్పుడు దావీదుకు చాలా మంది ఉపపత్నులు ఉన్నారు, సొలమోనుకు చాలా మంది ఉపపత్నులు ఉన్నారు. వీళ్ళని ప్రవక్తలుగా మనం గౌరవిస్తున్నాం. కనుక ఇస్లాం ధర్మంలో బహుభార్యాత్వము అనేది అంగీకరించబడింది, తప్పు కాదు. కానీ క్రిస్టియానిటీలోకి వచ్చామనుకోండి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, ఇద్దరు ముగ్గురు భార్యల్ని ఏకకాలంలో మెయింటైన్ చేయడం తప్పు. ఒక భార్య చచ్చిపోయింది అనుకోండి, ఇతరు ఇంకో అమ్మాయి చేసుకోవచ్చు. అప్పుడైనా వీడు ఒక పత్ని కానీ రెండో అమ్మ కానీ, ఇద్దరున్నట్టు కాదు ఒక భార్యనట్టే. ఈమె చచ్చిపోతే మూడోది, ఈమె చచ్చిపోతే నాలుగోది, ఐదోది చేసుకున్నా సరే ఒకతున్నట్టే లెక్క. ఈయన గివెన్ టైమ్ హీజ్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఉమెన్ ఇన్ హీజ్ లైఫ్. వీడాకులు అయిపోయినా సరే మరి చచ్చిపోయినట్టు సమానమే కాబట్టి అప్పుడైనా ఇంకో పెళ్ళి అంగీకరించబడుతుంది. ఇప్పుడు హైందవంలో మరి హిందూ మతంలో మళ్ళీ ఇద్దరు భార్యని రెండో భార్యను చేసుకోవాలంటే మొదటి భార్య అంగీకారం ఉండాలి, రాసి ఇవ్వాలి. ఇప్పుడు మొదటి భార్య అనుమతి లేకుండా రెండో భార్యని ఇస్లాంలో చేసుకోవచ్చు, హైందవంలోనైతే అట్లా కుదరదు, చేసుకోవాలి. అమ్మాయి యొక్క, మొదటి భార్య యొక్క అనుమతి అంగీకారం ఉంటేనే అది చెల్లుతుంది, లేకపోతే బైగమీ కేసు అవుతుంది. బైగమీ అంటే ఇద్దరు భార్యలు కలిగినటువంటి నేరము, అది కేసు అవుతుంది. అంటే మత విశ్వాసాలు కొంతవరకు సామాజిక జీవనాన్ని నియంత్రిస్తున్నాయి కాబట్టి, అదే పని ఒక మతంలో ఉన్నోడు చేస్తే నేరం అవుతుంది, అదే పని ఇంకో మతంలో ఉన్నోడు చేస్తే నేరం కాదు. అంటే ఒకటే సమాజంలో ఇంటి ముందు ఉన్నోడు ఒక మతం, మనది ఒక మతం అనుకో, అదే పని వాడు చేస్తే వాడు రాజులాగా తిరుగుతుంటాడు, నేను చేస్తే జైల్లో కూర్చోడు. కనుక డిఫరెంట్ సివిల్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి ఒకే దేశం అయినప్పుడు ఒకే చట్టం ఉండాలి అని దాని మీద ఇప్పుడు బీజేపీ పోరాడుతుంది. ఆఖరికి ఏంటి, హిందూ మత ధర్మం ప్రకారం అందరు ఉండాలన్నట్టు వీళ్ళ మనుధర్మానికి అందరు లోబడితేనే ఇండియన్స్, దాని మీద వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అర్థం ఏంటంటే, ముస్లిములు తమ మత విశ్వాసాలను మార్చుకోండి, క్రైస్తవులు వాళ్ళ మత విశ్వాసాలు మార్చుకోండి అనేదాకా వస్తుంది. వాళ్ళు ఆ సివిల్ కోడ్, ఉమ్మడి సివిల్ కోడ్ రాక ముందే కర్ణాటకలో హిజాబు గురించి ఎంత గొడవ చేశారు. వాళ్ళు ముసుగేసుకుంటే వీడి సొమ్మేం పోయింది, వందల ఏళ్ల బట్టి వేసుకుంటున్నారు కదా, వీడి సొమ్మేం పోయింది.
ఏనాడు రాని సమస్య వీళ్ళకి ఎందుకు వచ్చింది? అట్లాంటి పిచ్చి పనులు, పిచ్చి ప్రశ్నలు, పిచ్చి వాదనలు లేవనెత్తినందుకే కర్ణాటకలో తగిన బుద్ధి చెప్పారు ప్రజలు. కాబట్టి ఇదంతా బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతుంది. అటు ఇటు చేసి మొత్తం మీద మనం ఒక దేశం ఒకే చట్టం ఉండాలి గనక ముస్లింల శాసనాలుగా చెల్లవు, మనం ఒకటే దేశం ఒకే చట్టం గనక క్రైస్తవుల యొక్క మత శాసనాలు చెల్లవు, గనక మతం గీతం లేదు, హిందువుల మెజారిటీ ఇక్కడ మా మత గ్రంథాలు చెప్పింది నడవాలి అని ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఇతర మతస్థులు వాళ్ళ మతస్థులను చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి కల్పిస్తారు. ఇదంతా బీజేపీ యొక్క డర్టీ పొలిటికల్ గేమ్. జరుగుతుంది అంటారా సార్? జరుగుతే పరిణామాలు ఎలా ఉంటాయి? జరిగితే ఇక దేశం అల్లకల్లోలం అయిపోతుంది, శ్రీలంక లాగా మారిపోతుంది, సుస్థిర ప్రభుత్వాలు ఉండవు, పరిపాలనే అసాధ్యమైపోతుంది. అది నేను చెబుతున్నాను. ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా విషయంలో వీళ్ళు ఏలు పెడితే కోట్ల మంది ముస్లింలు రోడ్ల మీదకి ఎక్కుతారు. ముస్లిం పర్సనల్ లా అనేది ఉంది, దాన్ని వీళ్ళు చేంజ్ చేసేది ప్రయత్నం చేస్తే ఖురాన్నే మార్చుకోవాలి. కనుక వాళ్ళ షాహీ ఇమాం గారు వాళ్ళకు ఉన్నటువంటి చిన్న మసీదుల్లో ఉండే గురువులు, మత గురువులు అందరూ పిలుపునిస్తారు, అందరూ రోడ్లు ఎక్కుతారు. ముస్లింలు అందరూ రోడ్లు ఎక్కితే వాళ్ళను పెట్టడానికి దేశంలో ఉండే జైల్స్ అన్ని, పోలీస్ స్టేషన్లు అన్ని సరిపోవు. అలా క్రైస్తవులు కూడా బయటకు వస్తారు, క్రైస్తవులు కూడా బయటకు వస్తారు, క్రైస్తవులు కూడా వాళ్ళను అనుసరిస్తారు. అప్పుడు నాస్తికుల పరిస్థితి? నాస్తికులు అసలు ఒప్పుకోరు, బౌద్ధులు మరి, బౌద్ధులు అసలు ఒప్పుకోరు. దేశంలో గణనీయమైన సంఖ్యలో బౌద్ధులు ఉన్నారు, జైలు ఉన్నారు. కనుక వాళ్ళు కలలు కంటున్నటువంటి ఆ రాజ్యం వాళ్ళు ఎప్పటికీ కట్టలేరు. కర్ణాటకలో ఎదురుదెబ్బ తగిలింది, అదైనా చూసి బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళు.